హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ మహా ఫుడ్స్ నుంచి ఈరోజు మీకోసం హెల్దీ అండ్ సూపర్ టేస్టీ స్మూతీ చూపించిపోతున్నాను ఇది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తీసుకోవచ్చు డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే డైరెక్ట్గా మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా మీ లంచ్ చేసేయచ్చు అనమాట అంత టమ్మీ ఫుల్ అయిపోతుంది దీంతో దానికోసం నేను ఫోర్ టు ఫైవ్ బాదం అలానే వన్ ఆర్ టూ వాల్నట్స్ వన్ టేబుల్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ అలానే పంకిన్ సీడ్స్ అన్నీ కూడా వన్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను స్వీట్నెస్ కోసం అనేసి డేట్ ఒక్కటి లేదా రెండు యూస్ చేసుకోవచ్చు అలానే ఫోర్ టు ఫైవ్ కిస్మిస్ వేస్తున్నాను మీరు కనుక కిస్మిస్ స్కిప్ చేయాలి అనుకుంటే టూ డేట్స్ యాడ్ చేసుకోండి రెండు ఖర్జూరాలు యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్కి చక్కగా సరిపోతుంది అండ్ ఇంకా దీ ఇంకా దీంట్లో టెన్ టు ఎయిట్ టు టెన్ పూల్ మకాన యాడ్ చేస్తుంది అనమాట ఇవి యాడ్ చేశాక వన్ గ్లాస్ వాటర్తో దీన్ని మినిమం టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి మీరు కనుక ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ టైమే నానబెట్టేసుకొని పడుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ దీన్ని స్మూతీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేదు కొంచెం లేట్గానే బ్రేక్ఫాస్ట్ చేస్తాము అనుకుంటే మినిమమ్ త్రీ అవర్స్ నానితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ సీడ్స్ అన్నీ కూడా త్రీ అవర్స్ టూ టు త్రీ అవర్స్ నానపెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయన్నమాట సో మీలో ఎవరికైనా డైజెస్టర్ ప్రాబ్లమ్స్ కానీ లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉంటే కనుక ఈ స్మూతీని ఫిల్టర్ చేసుకొని తీసుకోండి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవనమాట ఎలాంటి ప్రాబ్లం అవ్వదు సో ఖర్జూరంలో ఇలా గింజ ఉంటుంది కదా అది రిమూవ్ చేసేసుకొని మనం ఈ స్మూతీని ప్రిపేర్ చేసుకుందాం దీన్ని నైట్ నాన్ పెట్టుకున్న వాటర్తో సహా మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఈ వాటర్ సరిపోతుంది సో దీంట్లోనే ఒక కప్పు ఐ మీన్ మీడియం మీడియం సైజు ఒక యాపిల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఒక యాపిల్ యాడ్ చేసేసుకొని ఇంకా మీరు దీంట్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ డేట్స్తో యాపిల్తో కిస్మిస్తో చక్కగా స్వీట్నెస్ సరిపోతుంది దీనికి దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి మీరు గ్యాస్ట్రిక్ ట్రబుల్ డైజెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళైతే కనుక దీన్ని ఫిల్టర్ చేసుకోండి నేనైతే అలానే తీసుకుంటాను అనమాట మీరు కూడా ట్రై చేసి మీ డైట్లో ఇది కూడా యాడ్ చేసుకొని ఎలా ఉంది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్